మొదటి సంతకంతో చేస్తాను అన్న పెద్ద మనిషి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఊదరగొట్టిన మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా రైతులను మోసం చేసిన ఈ పెద్ద మనిషి ఇవాళ మైకు పట్టుకొని రైతులకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అంటే నమ్మగలమా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. నిజంగా ఈ పెద్ద మనిషి వాలకం చూస్తే ఎలా ఉంటుంది అంటే నరమాంసం రుచి మరిగిన పులి ఒక బంగారు కడియాన్ని చూపిస్తూ ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పి ఆశ పెడితే ఎవరైనా పులి దగ్గరికి వెళ్ళి ఆ బంగారు కడియం కోసం ఆశపడి ఆ పులి దగ్గరికి వెళ్ళి ధైర్యం చేయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మితే కూడా రైతన్నల పరిస్థితి ఏ మాదిరిగా ఉంటుందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు తన బినామీ భూముల విలువలు బాగా పెరగాలన్న దుర్బుద్ధితో ఈ పెద్ద మనిషి అమరావతిని ఒక రాజధానిగా ఒక భ్రమ కల్పించాడు. మరి ఇలాంటి వ్యక్తి మూడు ప్రాంతాలకు ఏనాడైనా సమన్యాయం చేశాడా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే సమన్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎవరికైనా ఉందా? ఈ మనిషి భవిష్యత్తులో నేను మారాను అని అంటే నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన హయాంలో పేదలకు కనీసం ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాంటి ఈ చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో పేదలకు కనీసం ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకపోగా మన 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్ళి అది జరగకుండా ఆపేందుకు కేసులు వేయడం, ఆ కోర్టులకు వెళ్ళి కేసులు వేసేటప్పుడు తాను అన్న మాటను కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఏకంగా ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తి హయాంలో ఏ పేదవాడికైనా కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి పెద్ద మనిషి రేపొద్దున నేను మారాను, భవిష్యత్తులో నేను ఇవన్నీ చేస్తాను అని అంటే నమ్మగలమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తన పాలనలో పేదలకి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు ఇస్తూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగుతూ గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిప్పిన ఈ పెద్ద మనిషి మనసు మారాలి అనంటే, గుండె కరగాలి అనంటే ఇలా మానవత్వపు ఇంజెక్షన్లు ఎన్ని ఇవ్వాలి, గుండె కరిగే ట్యాబ్లెట్లు ఈ పెద్ద మనిషికి ఎన్ని ఇస్తే ఈ మనిషిలో మానవత్వం వస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలాంటి వ్యక్తి రేపొద్దున మీ దగ్గరికి వచ్చి నేను మారాను అని చెప్పి భవిష్యత్తులో చెప్తే ఇలాంటి వ్యక్తిని నమ్మగలమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో. ఈరోజు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎన్నికలు దగ్గరికి వస్తా ఉన్నాయి, ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఒకడే చెప్తే నమ్మడు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తోడు ఇంకొక నలుగురిని కలుపుకుంటా ఉన్నాడు. ఆ నలుగురు కూడా కలుపుకొని ఏమంటా ఉన్నారు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తాము, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము, ఇదిగో మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో నువ్వు 5 హామీలు చెప్తే నేను దత్తపుత్రుడిని కూడా నీకు కలిశాను కాబట్టి మరో 6 హామీలు నేను చెప్తా ఉన్నాను.
ఈ 11 హామీలు మేము ఇస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే పోటీ చేశాడు. ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఇదే దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ మేనిఫెస్టోకు నేను పూచి అని చెప్పి చెప్పాడు. మరి 2014లో చెప్పారు ఇద్దరు కలిసి మేము పూచి అని, వీళ్ళిద్దరే అయితే సరిపోరు అని చెప్పి వీళ్ళిద్దరికీ తోడు మోడీ గారి పేరును కూడా తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేశాడు గత చరిత్ర. అలాంటి గత చరిత్రలో ఉన్న వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే 5 హామీలట ఒకరు, ఆ 5 హామీలకు ఇంకొకరు, ఇంకొక 6 హామీలట. ఇది కూడా రిహార్సల్ అంట. మేనిఫెస్టో అనేది తర్వాత ఇంకా ఎక్కువ హామీలతో ఇస్తారట. నిజంగా వీళ్ళు మనుషులేనా, వీళ్ళకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. అయినా ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా కూడా ఇటువంటి వారిని సమర్థించేందుకు ఆయనకు ఒక వర్గం ఉంది. ఇటువంటి వ్యక్తులను సమర్థించేందుకు చంద్రబాబు నాయుడు గారికి ఒక వర్గం ఉంది, ఒక యెల్లో మీడియా ఉంది, ఒక దొంగల ముఠ తోడుంది. వీళ్ళందరిది ఒక పెద్ద లాబీ. బాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకునేందుకు, వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం బాబు తరపున పని చేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులున్నారు. అనేక పార్టీల్లో కూడా తన కోవర్టులు కూడా ఉన్నారు, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు. వీళ్ళంతా కూడా ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఏ ప్రజల కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఏ పేదవాడి కోసం వీళ్ళంతా రాజకీయాలు చేస్తా ఉన్నారు, వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నది ఎందుకోసము అనంటే, కేవలం ప్రజలను దోచుకోవడం, దోచుకునింది పంచుకోవడం కోసం. వీళ్ళందరూ కలిసి దొంగల ముఠాగా ఏర్పడి రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితులు చూసినప్పుడు నిజంగా రాజకీయ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇలాంటి రాజకీయాలు చేయడం మీ బిడ్డకు చేత కాదు, ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డకు చేత కాదు. ఒక వైఎస్ఆర్ కానీ ఒక జగన్కి కానీ తెలిసిందల్లా ఒకటే, ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినటం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒకటే ఒకటి చెప్తాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని మాత్రమే చెప్తాడు మీ బిడ్డ జగన్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికను ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను భావించి మీకోసం, నా అక్క చెల్లెమ్మల జీవితాల్లో మార్పు తీసుకుని రావడం కోసం, నా అక్క చెల్లెమ్మల పిల్లల బ్రతుకుల్లో మార్పు తీసుకుని రావడం కోసం ప్రతి క్షణం తపిస్తూ అడుగులు వేశాడు మీ బిడ్డ. అందుకే చెప్తా ఉన్నా, మీ బిడ్డ ఈ పొత్తులు నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా లేదు, ఒక ఆంధ్రజ్యోతి అండగా లేదు, ఒక టీవీపై తోడుగా లేడు, ఒక దత్తపుత్రుడు అంతకన్నా కూడా తోడుగా లేడు మీ బిడ్డకు. కారణం, మీ బిడ్డ ఎప్పుడూ వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునిందల్లా పైనున్న దేవుడిని, కిందున్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మధ్యలో ఎవరిని కూడా దళారులను పెట్టుకోలేదు. మీ బిడ్డకు దళారులు అవసరం లేదు. మీ బిడ్డ నమ్మేదల్లా చేసిన మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముతాడు.
నా ధైర్యం మనందరి ప్రభుత్వం ఇంటింటికి కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా అన్ని ప్రాంతాలకు కూడా చేసిన మంచే నా ధైర్యం నా ధైర్యం మనందరి ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన 2,40,000 కోట్ల రూపాయలు నా ధైర్యం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్షకు చోటు లేకుండా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో 2,40,000 కోట్ల రూపాయలు పెట్టడం నీ బిడ్డకు మీరిచ్చిన ధైర్యం నా ధైర్యం ఒక ఎన్నికల మేనిఫెస్టోను చూపించి ఒక ఎన్నికల ప్రణాళిక చూపించి ఆ ఎన్నికల ప్రణాళికలో 99% వాగ్దానాలను అమలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి వెళ్ళి ఆ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోను చూపించి అక్క ఇవన్నీ ఎన్నికల ముందు మీ బిడ్డ చెప్పాడు ఇవి చెప్పినవన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే చూడండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని నిజాయితీగా చెప్పే చిత్తశుద్ధి ఇది మీ బిడ్డ ధైర్యం నా ధైర్యం మనందరి ప్రభుత్వం నా అక్క చెల్లెమ్మల కొరకు 31,00,000 ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత మీ బిడ్డ ప్రభుత్వం అనేది అందులో ఇప్పటికే 22,00,000 ఇళ్ళు కడతా ఉన్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలో ఇది నా అక్క చెల్లెమ్మల మీద పెట్టుకున్న భరోసా ఇది మీ బిడ్డ ధైర్యం నా ధైర్యం ప్రతి ఒక్క గ్రామంలోనూ మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్లు నా ధైర్యం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ గ్రామంలో మార్చిన వ్యవసాయ తీరును ఆర్బీకే కేంద్రాలను నా ధైర్యం ప్రతి గ్రామంలో వచ్చిన గ్రామ సచివాలయాలు నా ధైర్యం ఆ గ్రామ సచివాలయాలతో పాటు ఒక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం నా ధైర్యం ప్రతి గ్రామంలోనూ కూడా నాడు నేడుతో బడుల రూపురేఖలు మారుస్తూ ఇంగ్లీష్ మీడియం చదువులు నా పిల్లలకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేదలు చదువుతా ఉన్న ఆ బడులు మార్చడం నా ధైర్యం నా ధైర్యం మన అక్క చెల్లెమ్మలకు నా అక్క చెల్లెమ్మలకు ఒక వైఎస్ఆర్ ఆసరా ఇవ్వటం నా ధైర్యం నా అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వటం నా ధైర్యం ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక వైఎస్ఆర్ చేయూత ఇవ్వటం నా ధైర్యం దిశ యాప్ను డౌన్లోడ్ చేసి నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం ఆపదలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మ అయినా కూడా తాను ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు 4 సార్లు ఫోన్ షేక్ చేసినా లేక ఎస్ఓఎస్ నంబర్ బటన్ నొక్కినా కూడా వెంటనే 10 నిమిషాల్లోనే అక్కడికే నా పోలీస్ అన్నదమ్ములు వచ్చి అఖాదికి ఏమైంది అని చెప్పే వ్యవస్థను తీసుకొని రావడం నా ధైర్యం నా ధైర్యం ప్రజలతోనే నా పొత్తు పేద ప్రజల కోసమే నా పార్టీ మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టింది అని చెప్పే చిత్తశుద్ధి అందుకే నేను మధ్యలో దళారుల్ని ఎవరిని పెట్టుకోలేదు అందుకే నేను మధ్యలో దళారులతో పొత్తు పెట్టుకోలేదు నేను నమ్ముకున్నదల్లా పైన దేవుడిని కిందున్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవరిని కూడా నమ్మే కార్యక్రమం చేయడం లేదు అని చెప్పి ధైర్యంగా కూడా మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల మధ్య రాబోయే రోజుల్లో ఎన్నికల సంగ్రామం జరగబోతా ఉంది ఆ సంగ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మోసాలకు మోసపోవద్దండి మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అబద్ధాలను నమ్మకండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం
మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.